అందరికి నమస్కారం అండి. నేనేమని ఉన్నట్టు మాట్లాడతాను, ఎవరేమని అనుకుని నేను ఏది అనుకుంటాను అది మాట్లాడతా. అయితే ఊటైతే అందరికి నమస్కారం. అందరికి అయ్యా నీకు మా వాడు ఉన్నాడు మా ఒంగోలు, అది ఇక నీ ఇట్లన్నిటికి మించి మా అమ్మాయి అదే శ్రీలల మా ఒంగోలు అమ్మాయి. ఏంటి అన్నావు తెలవదా? సరే అట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు, కానీ ఒక సంవత్సరం ఇదవటం అంటే పండగ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లడు మన రవితేజ గారి సినిమాలు అంటే నాకు ఒక రకంగా ఉంటాయి. నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాయా. ఏగలు ఏగల్ ఏగల్ మళ్ళీ అదొక దారి ఉందమ్మా అయింది ఏగల్ లేకుంది. ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు గట్టం నేనే కార్తీక్. ఎమాగుంది అసలు ఆ మనిషి. ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలా. నేను షూటింగ్కి వెళ్ళాను, నేను మేకప్ అన్ని వేసుకొని వచ్చాను. ఆయన ఆడ కూర్చున్నాడు, ఊరికి ఏమో ఇట్టుండడీంద్రా మడిసి అని ఏమో సింహంలాగా ఉండడు, ఈ పక్క గుండె కూడా ఇట్లా ఉండడింది అసలు ఈ ఇంత ఉండడిందా అని అదే ఆలోచనలో ఉండాను. కానీ నేను ఇంకో విషయం తెలిసిన, నేను ఎవడి ముందు కూడా డైలాగ్ మర్చిపోను. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గెటప్పు ఎన్ని చూసి అమ్మని ఎట్టు ఉండడరా బాబు. అప్పుడే ఓ మాట అన్నాడు, ఆయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా. ఏంది మళ్ళా ఏం దొంకొచ్చాడని చెప్పి మళ్ళా ఇవన్నీ ఏంది పెట్టించింది. నిజం చెబుతున్నాను బా, ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా ఆడు గొప్పగా చెప్పుకుంటాడు అదేం కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా. అది నేను ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు. నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. నేను డబ్బింగ్ చెప్పాను, చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు. ఊడమ్మ బడవ ఇదేంద్ర స్వామి ఎట్టుంది అసలు అనుకున్నా నేను. ఎమాగుందండి సంక్రాంతికి మీరు పెట్టి డబ్బులకి దాని అమ్మ డబల్ 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 త్రిపుల్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదు అయ్యా, నాకు తెలీదు. పీపుల్స్ మీడియా పీపుల్స్ మీడియా అంటున్నారు, కానీ మా డైరెక్టర్గా ఉండాడు ఆయన ఆదిత్య గారు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా, ఉండాలి. మీరు అందరు చల్లగా ఉండాలా, బాగుండాలి. ఏంది మంచి మంచి సినిమాలు చూడాలా తీయాలి, జనాలందరికి పని కల్పించాలి. ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు, కానీ నాకు ఆయన అంటే ఒక ఇది నాకు ఉంటే ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే ఓ మాట అన్నాడు, నిన్ను చూడంగానే నవ్వు వస్తుందా అని అన్నాడు. నన్ను చేసింది ఏమన్నా ఒక రకమైన విలన్ క్యారెక్టరు, చేయించింది ఆయన విచిత్రం ఉంటుంది క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ సినిమా. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక మా అవసరాల వారు ఉన్నారంటే ఇక ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా. పోతే నవదీపు మా ఒంగోలుడే మా ఊరు పక్కనోడే, ఏంది అద్భుతం. ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అదొక రకమైన ఇది, ఏంది ఒంగోలు కెత్తుకుంటే అంత ఇది ఉంటుంది అనమాట. ఏంది అట్టని మిగతా ప్రాంతాలు ఇది కాదు అయ్యో, మళ్ళీ అది మళ్ళా అట్టిని కొట్టి కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనమాకండే. అందరూ అన్ని రోజులు కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది. సో అందరు ఈ సినిమా చూసి ఈ ధమాకాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి.